మన సంక్రాంతి హీరో బాలయ్య బాబు ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డితో వచ్చాడు. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. సినిమా చాలా బాగుంది బాలయ్య. ఎవడు ఎవడు కేజీఎఫ్ ఆర్ఆర్ ఎవడన్నాడు? బాలయ్య, జై బాలయ్య. అఖండ మించుమని సినిమా అఖండ కాదు, జై బాలయ్య, అంతా జై బాలయ్య. కేజీఎఫ్ ఎలివేషన్స్ అన్నారు, మా బాలయ్య బాబు మించావులు లేడు. బాలయ్య బాబు ఒక మాట నా ట్రైలర్ లో, ఏ పంపు దగ్గర కానీ వెళ్ళి చూడు, నీకు శ్లోకం వినబడుతుంది. ఊరసి థియేటర్కి వచ్చి చూడు, నీకు శ్లోకం వినబడుతుంది. జై బాలయ్య. 2023 బాలయ్య విజయం ఫస్ట్ స్టార్ట్ అయింది. అలా సినిమా పీక్ సార్, ఇంకా సెకండ్ లో పోయినా చెప్పుకోక్కర్లేదు, చాలా బాగుంది అన్న. ఫైట్స్ అయితే ఇంకా పీక్ సార్ అన్న, చాలా మంచి హిట్ అన్న. ఇది స్టోరీ ప్రకారం చాలా బాగుంది. సెకండ్ పార్ట్ ఈ సంక్రాంతి బాలయ్య బాబుదే. సూపర్ అన్న, క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అన్న. ఒకటే మాట, జై బాలయ్య, జై బాలయ్య. సినిమా మట్టి పోయిందన్న, జై బాలయ్య. సంక్రాంతి బయటలో మళ్ళీ బాలయ్య విన్. రివ్యూస్ నమ్మకండి, ఏదో ఏదో థ్రిల్లర్ సినిమాకి వచ్చి లాజిక్ సరితే తప్పదు. బాలయ్య మ్యాజిక్ అక్కడ, జై బాలయ్య. తమ్మను కొట్టిండు పయ్య, స్పీకర్ల పట్ల కొత్త స్పీకర్లు వేసుకోవాలి. అక్కడ థియేటర్ మామూలుగా లేదు సౌండ్, అక్కడ గొంతులు పోతున్నాయి. జై బాలయ్య, జై బాలయ్య. గొంతులు పోతే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ అండి? హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? గొంతులు పోతున్నాయి, గొంతులు పోతున్నాయి. సంక్రాంతి పర్లో బాలయ్యబాబు గారు ఎప్పుడు కూడా సూపర్ హిట్ ఇవ్వడం అలవాటు ఆయనకి. అదేవిధంగా మళ్ళీ రిపీట్ అయింది సినిమా, అయితే 100 రోజులు మళ్ళీ అఖండలాగే ఆడుతుందని అనుకుంటున్నాం. సార్, యాక్షన్ సెంటిమెంట్ అన్ని కలిపి ఉందా? ఎట్లా ఉంది మూవీ? యాక్షన్ యాక్షన్ ఉందండి, సెంటిమెంట్ సెంటిమెంట్ ఉందండి. వన్ మ్యాన్ షో కింద బాలకృష్ణ గారు ఈ ఏజ్లో కూడా, ఆయన 60 సంవత్సరాలు దాటిన వ్యక్తిలో కాకుండా ఇంకా 22 సంవత్సరాలు హీరో, యువ హీరోలాగా చేయడం జరిగింది. సినిమా చాలా బాగుందండి. సాంగ్స్ ఎలా ఉన్నాయమ్మా? సూపర్ అండి, సాంగ్స్ అన్నీ బాగున్నాయి అంకుల్. సినిమా ఎలా ఉంది చెప్పు. బాగానే ఉంది. బాగుంది. మూవీకి ఎవ్వు, సంక్రాంతి ఆఫర్ ఇది, అందరికి రండి. సెకండ్ హాఫ్ తో అన్నితో రావచ్చు. చాలా బాగుంది సినిమా. రేపు సినిమా తప్పు రేపు. ఫైట్లు బాగున్నాయి, మంచి లేడీస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. అంటే సెంటిమెంట్గా సూపర్ సినిమా, అంటే అక్కడ కాదు కానీ బాగా తీసారు సినిమా. చాలా సూపర్ తీసారండి పిక్చర్, చాలా బాగుంది పిక్చర్. సూపర్ అన్న, సూపర్ అంతే ఇక. సూపర్ అన్న, సూపర్ సినిమా, చాలా బాగుంది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ 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 ఎరగా తీసేసింది సినిమా మాత్రం. సూపర్ ఉందన్న సినిమా అయితే మాత్రం. నందమూరి అభిమానులకు ఇది ఒక పెద్ద పండుగ అండి. సూపర్ సూపర్ హిట్. జై బాలయ్య, బొమ్మ చెత్తరెళ్ళే. జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ సూపర్ బాగుంది, బాగుంది. డైరెక్షన్ చాలా బాగా చేశారు. బాలయ్య బాబు డాన్స్ కానీ సూపర్ చేసి తెలుసు కదా, బాగా చేశారు. సూపర్ సినిమా, ఎక్సలెంట్. డబుల్ యాక్షన్ మూవీ సూపర్ అన్న, సెంటిమెంట్ సీజన్ కూడా సూపర్. కత్తి పట్టాలన్నా లాటి పట్టాలన్నా నందమూరి లూసివే. బాలయ్యతోనే సూపర్ సినిమా, జై బాలయ్య. బాగుంది, బాగుంది మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. తంతే పెంచుకోరు వెనక్కి వెళ్ళిపోతుంది. సూపర్ బాగుందండి, అన్స్టాపబుల్, అన్స్టాపబుల్. సూపర్ సినిమా, సూపర్ ఉంది మామూలుగా. అసలు ఫైట్లు పాటలు సూపర్ మామూలుగా లేదు. అసలు సినిమా చాలా బాగుందండి, ప్రతి సీన్ నిజంగా అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ మా మమ్మీతో వస్తున్నాను మ్యాట్నీకి. సినిమా చాలా బాగుంది. సూపర్ సూపర్, నాట్ బ్యాడ్, యావరేజ్ మూవీ, రొటీన్ రొటీన్ రొటీన్. బాగుందండి, పట్టకుండా చంపాడు అందరు. నేను బాగుందండి, సూపర్ సార్, అలా చాలా బాగుందండి. సెంటిమెంట్ సెంటిమెంట్ పెట్టాడు, ఫైట్కి ఫైట్ పెట్టాడు, పాటలు కూడా పాటలు పెట్టాడు, డైలాగ్లు డైలాగ్ పెట్టాడు. ఎవరికి ఏ పండుగ అంటే ఆ పండుగ చేసుకోవచ్చు ఈ సినిమా చూసి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా సూపర్ అండి. గోపిచంద్ మళ్ళీ డైరెక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, బాగుంది, బాగుంది. అచ్చా సినిమా హై, బాగుందండి మూవీ, చాలా బాగుంది. డైలాగ్స్ కానీ లెజెండ్ సినిమా దాని మించి ఉంది.
ఇప్పుడు ఆ విలనిజం కరెక్ట్ గా బాలకృష్ణ ఇమేజ్ గా విలనిజం సరిపోయింది. అచ్చా అచ్చా అసలు డామినేషన్ ఫుల్ బాలయ్య, ఇంకెవరికి అనిపించలేదు బాలయ్య తప్ప ఇంకెవరికి అనిపించదు మూవీలో. సాంగ్స్ చాలా బాగున్నాయండి, డాన్స్ అయితే ఇంకా వేరేదిస్తాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్ సినిమా, ఇంకా ఫెస్టివల్ సంక్రాంతి ముందుగానే వచ్చింది. నెక్స్ట్ సృష్టించాలని చరిత్ర తెలుగురాయన బాలయ్య ఒక్కడే, ఇంకెవరికి సాధ్యం కాదు. బాలయ్య గేట్ అక్కడ మించి ఉంది అన్న సినిమా చాలా బాగుంది. గోపి మళ్ళీని డైరెక్టర్ చాలా బాగా చేశాడు. మేను సెంటిమెంట్ బాగా పండించారు. ఎవరికాళ్ళు కూడా తీయక్కల సినిమాలో చాలా బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.